తరకారి పరాటాకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. కాల్చిన వంకాయ కూడా వేస్తున్నాం. ఆ అవును. అంటే ఇది కూర ఒకటి అలాగే పరాటా ఆ ఒకటి. పరాటా చేసుకొని మళ్ళీ మనం కూరలో కలిపి చేస్తున్నాం. అందుకే అది తరకారి పరాటా. ఓకే. అంటే సెపరేట్ గా తినకుండా అన్ని కలిపి తినొచ్చు అన్నమాట. అండ్ పిండ్లు కూడా ఒకటి గోధుమ పిండి ఇంకొకటి జొన్న పిండి. ఓకే అండి. సో ఒక వైపు కర్రీ ఇంకో వైపు పరాటా స్టార్ట్ చేసుకుందాం. ఆ చేసేద్దాం. ఓకే. కర్రీ ఉడికే లోపు మనం పరాటా చేసుకోవాలి. సవాన్ చేస్తున్నాను. ముందు ఏం వేయాలండి? ముందు ఆయిల్ వేసుకుందాము. ఇంకా ఇలాంటి వెరైటీ వంటలు చాలా ఉంటాయి కదా? ఆ చాలా ఉంటాయి. వంకాయ పచ్చడి ఉంటుంది, పెరుగు వేసుకొని, అంటే బెంగన్ బెంగన్ ఎంత బాగుంటుందంటే, ఎప్పుడైనా ఎవరైనా ఒరిస్సా వెళ్తే అండి, అక్కడ ఏ రెస్టారెంట్ అయినా హోటల్లో అయినా దహీ బెంగన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది నేను ఇంట్లో చాలా సార్లు ట్రై చేశాను, చాలా రెస్టారెంట్స్ లో ట్రై చేశాను, కానీ ఆ ఒరిస్సాలో వచ్చిన టేస్ట్ ఎక్కడ రాదు. అవును, అది కూడా పూరి వెళ్ళే రూట్ లో. దానికి కూడా మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మానిక గారు. ఇప్పుడు ఈ పెద్ద వంకాయలు ఉంటాయి కదా, కాల్చి చేస్తారు. మళ్ళీ చిన్న వంకాయల్ని కట్ చేసి గుత్తు వంకాయ కూర ఇప్పుడు ఎలా చేస్తారో దాన్ని మనం దహీ బెంగన్ కూడా చేసేసుకోవచ్చు. అవును, సేమ్ అదే ప్రాసెస్. కానీ దాని రుచే రుచి అండి. అవును. సో నూనె వేడెక్కింది, ఏం వేద్దాం? కొంచెం వామ్ వేసుకుందాము. ఓకే, పచ్చిమిర్చి వేసుకుందాం. చాలా సరే. ఇప్పుడు మనం వెజిటబుల్స్ వేసేసుకుందాం. ఓకే. క్యారెట్, గ్రీన్ పీస్, తొందరగా ఉడికిపోతాయి ఇవి. మన ఇవైతే బాయిల్ చేసి పెట్టుకున్నాను. కావాలంటే కొంచెం మీరు చిదుముకోవచ్చు, లేకపోతే అలా ఉన్నా కూడా కర్రీ లాగే ఉంటుంది కదా. పాలు పెట్టుకుందాం. మీ పిల్లలు ఏమైనా ఒరియా మాట్లాడతారా? ఇంట్లో ఒరియానే మాట్లాడతారు. ఇంట్లో మొత్తం ఒరియానే. ఓకే. యాక్చువల్లీ ఏమైందంటే, మేము ఇక్కడ అంటే హైదరాబాద్ ఇక్కడికి వచ్చాక మొత్తం తెలుగే మాట్లాడారనమాట పిల్లలు. మా అమ్మాయి అయితే మొత్తం తెలుగే మాట్లాడేది, ఒక 1.5 ఇయర్ వరకు తెలుగే బాగా మాట్లాడేది. ఇంకా కటక్లో మా ఆడపడిచే వాళ్ళు ఉంటారు, బారంగో కటక్లో బారంగ ఉంది, అయితే మా ఆడపడిచే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పెళ్ళికి వెళ్ళాం, వాళ్ళ అమ్మాయి పెళ్ళికి. ఇంకా తిని చూసి తిని మాటలు విని అంతను వేయండి, మొత్తం తెలుగే మాట్లాడిస్తున్నావు, పాపకు ఒరియా నేర్పించవా? వాళ్ళందరూ ఇంకా ఆడపడిచే వాళ్ళు అంటే ఎలా ఉంటుంది? సినిమా వేరే ఉంటుంది అక్కడ. ఓకే. ఇంకా అవును కదా, కరెక్టే కదా. నాకు అప్పుడు తెలిసి వచ్చింది, అంటే రేపొద్దున ఒకళ్ళు ఏం అనకూడదు, అంటే మన లాంగ్వేజ్ మనకి రావాలి కదా అని. ఇక్కడికి వచ్చిన ఇంకా బాగా దక్తిగా పట్టుకున్నా ఇంకా ఒరియా. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఒరియానే ఇంట్లో అయితే. ఓకే. సో నెక్స్ట్ ఏం వేద్దాం? ఓకే, ఇది ఫ్రై అయ్యాయి కదా. నెక్స్ట్ ఏం? ఇది కూడా మనం కాల్చుకున్న వంకాయ. ఓకే, మనం తొక్క తీసి క్లీన్ చేసుకుందాము. ఇది కూడా కలిపేసి ఆల్రెడీ మనం సాల్ట్ కూడా వేసేస్తాం కాబట్టి ఉప్పు కూడా వేసేసుకున్నాము. ఓకే, ఇది నేను ఇలా దగ్గరికి వేయిస్తానండి. ఓకే, నేను ఇప్పుడు పరాటా కోసం కలుపుకుంటాను. ఓకే, మూత పెట్టమంటారా? కాస్త ఇవన్నీ మగ్గుతాయి, ఫిల్ చేసేసి మూత పెట్టేయండి. పరాటాకి ఏం వేసుకుంటున్నారు? గోధుమ పిండి. ఓకే, ఇది జొన్న పిండి. ఓకే, కొంచెం సాల్ట్ వేసుకుందాం. మిక్స్ చేసుకొని పరాటా లాగా ప్రిపేర్. నార్మల్ మనం పరాటా ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి, కాకపోతే జొన్న పిండి కూడా వేసాం కాబట్టి మంచిది. ఓకే. సో సుజాత గారు కలిపేసుకున్నారా? ఆ కలిపేసాను. ఓకే, తవా కూడా వేడి చేసేద్దాం పరాటా కోసం. మౌనిక గారు, ఇప్పుడు నేను పరాటాలా ఒత్తుకుంటున్నాను, పిండి వేసుకోవట్లేదు, ఆయిల్ వేసుకున్నాను. ఓకే ఓకే. అంటే మనం జొన్నపిండి వేసాం కాబట్టి మనకి చపాతీలకు వచ్చేలాగా అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఉండదు, అయిపోయింది, వచ్చేసింది చక్కగా. సో ఇప్పుడు పరాటాని మనం రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి, అండ్ ఇది కాస్త మగ్గాలి. మగ్గాలి చూద్దామా కర్రీ ఎంతవరకు వచ్చిందా? చూద్దామండి.
ఏమైనా ఉన్నాయండి ఇంకా వేయడానికి ఆ ఉంది గరం మసాలా వేసుకుందాము ఓకే ఇంకా మనం ఫైనల్ గా కొత్తిమీర వేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఇది వేసేద్దాం కాబట్టి ఓకే కొంచెం ఉంచుకుందాం ఫైనల్ వేసుకుందాం కదా ఆఫ్ చేసేద్దాం దీని ఎలా వేస్తాం విరగొట్ట లేకపోతే అలా డైరెక్ట్ లేదేరా తుంచేసి వేసేద్దాం ఓకే కట్ చేయండి టైం లోనే వేస్తే బాగా పడుతుంది అంటే వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే ఈ మసాలాలు దానికి బాగా పడతాయి ఓకే వేసేద్దాం ఇప్పుడు ఇవన్నీ కలిపేయాలి ఆ కలిపి సో అప్పుడు అవి సాఫ్ట్ గా అయిపోతాయి చాలా మంది జొన్న రొట్టెలు కొంచెం గట్టిగా ఉంటాయి అని కూడా తినడానికి ఇష్టపడరు చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతాయి అవును సో ఇది బెస్ట్ మెథడ్ ఏమో కదా అవును కర్రీలో కలిసిపోతుంది మనం కూడా తింటే మంచిగా అలా తినే ఫీలింగ్ ఉంటుంది అవేని డ్రై డ్రైగా మనకి జొన్న రొట్టెలైనా చపాతీలైనా చప్పగా ఉంటాయి అవును ఇప్పుడు ఈ మసాలాలని పట్టి టేస్టీగా అవుతాయి మనం మగ్గించాం కదా బాగా గ్రీన్ పీస్ అన్ని ఉడికిపోయాయి అవును తీసేయండి ఆ తీసేయండి ఇంకా చాలు ఓకే సో మరి ఆల్మోస్ట్ డన్ రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం మనం ఆల్రెడీ కొత్తిమీర వేసేసాం కాబట్టి ఇంకా చక్కగా ఓకే సో మరి రెసిపీ రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి తర్కారీ పరాటాకి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి ఒక కప్పు జొన్న పిండి ఒక కప్పు ఉడికించిన క్యారెట్ ముక్కలు ఒక కప్పు ఉడికించిన బంగాళదుంప ఒకటి కాల్చిపెట్టుకున్న వంకాయ గుజ్జు ఒక కప్పు పచ్చి బఠానీలు ఒక కప్పు వాము పావు టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా ఉప్పు తగినంత నూనె రెండు టీ స్పూన్లు గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ తర్కారీ పరాటా తయారు చేసుకునే విధానం ముందుగా పాన్ లో నూనె వేసుకుని వాము పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ బఠానీ ఉడికించిన బంగాళదుంప ఉప్పు కాల్చిన వంకాయ గుజ్జు వేసి గరం మసాలా పొడి కొత్తిమీర కూడా వేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి జొన్న పిండి ఉప్పు వేసి చపాతీ పిండిలా కలుపుకొని పరాటాలాగా ఉత్తుకొని తవాపై వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి ఆ తర్వాత ఈ పరాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడుకుతున్న కర్రీలో వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే తర్కారీ పరాటా రెడీ